చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో గురువారం రోజు జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధులు పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ బైరగోరి లావణ్య రమేష్ చిత్రం మీదుగా నిర్వహించారు. నిరుపేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా పేర్కొంటూ లబ్ధిదారులకు చెక్లను అందజేశారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ బైరగోరి లావణ్య రమేష్ చిత్రం మీదుగా గురువారం నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు సహకారంతో పలువురు లబ్ధిదారులకు మంజూరైన 15,000 రూపాయల చెక్కులతో పాటు నేతలు లచ్చవకు 20,000 రూపాయల చెక్లను అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ జగన్ కిషన్ రావు, తిప్పటి శ్రీనివాస్, మాజీ చైర్మన్లు దప్పుల అశోక్, పొన్నాల శ్రీనివాస్, ఎంపీటీసీ రమేష్ రావు తదితరులు ఉన్నారు. మరి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి కొంతలో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఇద్దరికి దేవరాజుకును లింగవ్వకు ఒకరికి 15,000 ఇంకొకరికి 20,000 రూపాయలు రావడం జరిగింది. మరి ఈరోజు ప్రచారంలో భాగంగా మరి వారికి సీఎంఆర్ చెట్లను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గారు, సర్పంచ్ గారు, మరి టీఆర్ఎస్ గ్రామ ప్రజలందరం కలిసి మరి చెక్కులను మేమందరం ఇవ్వడం జరిగింది.